ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్కుమార్. మనకు రీసెంట్గా తెలంగాణ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాల పైన మనకు నిన్న కోర్టు అనేది స్టే ఇవ్వడం జరిగింది. సో ఈ కోర్టు ఇచ్చిన స్టే కేస్ ఇన్ఫర్మేషన్స్ ఏంది, ఆ విషయాలు ఏ విధంగా తెలుసుకోవచ్చు, మనం ఆన్లైన్లోనే మన మొబైల్లోనే ఏ విధంగా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్ మీరు మీ మొబైల్లో గూగుల్ అనేది ఓపెన్ చేయండి. సో మీ యొక్క బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో గూగుల్లో హైకోర్ట్ హైదరాబాద్ అని చెప్పి ఎంటర్ సెర్చ్ చేయండి. హైకోర్ట్ హైదరాబాద్ అని చెప్పి మీరు సెర్చ్ చేయండి. సో మీరు హైకోర్ట్ అనే హైదరాబాద్ అని చెప్పి సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి మనకు ఫస్ట్ పేజీ ఒకటి రావడం జరుగుతుంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు హైకోర్ట్ ఆఫ్ జుడికేచర్ హెడ్ హైదరాబాద్ అని చెప్పి ఒక సో అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి, ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ అని. సో ఇక్కడ కేస్ స్టాటస్ ఇన్ఫర్మేషన్ అని ఒకటి ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేయగానే మనకు సో ఈ విధంగా లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది హైకోర్ట్ ఆఫ్ జుడికేచర్ హైదరాబాద్. ఇది ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రెండు రాష్ట్రాలకు చెందింది. సో ఇక్కడ కేస్ టైపు, అలాగే కేస్ నంబరు, అలాగే కేస్ ఇయర్ అనేది మూడు ఎంటర్ చేస్తే ఆ కేసుకు సంబంధించిన వివరాలు అనేది మనకు మొత్తం ఆన్లైన్లో మన మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. మీరు మొబైల్లో కూడా చెక్ చేసుకోండి, ఓపెన్ అవుతుంది. సో నాకు వెబ్సైట్లోనే మనకు సిస్టంలోనే ఓపెన్ చేస్తున్నా. సో కేస్ టైపు ఇది రిట్ పిటిషన్ కాబట్టి డబ్ల్యూపి. ఆ తర్వాత కేస్ నెంబర్ ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి ఫలితాల కేస్ నెంబర్ అయితే సో 46038. సో ఇది కేస్ నెంబరు. సో ఇయర్ మనం ఇక్కడ చూసినట్టయితే 2018 కాబట్టి సో 2018. సో ఈ విధంగా సబ్మిట్ అనే బటన్ని మనం ప్రెస్ చేసినట్టయితే సో ఆటోమేటిక్గా మనకు ఈ కేసుకు మన ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీలపై కోర్టు ఇచ్చిన కేసు స్టే ఇచ్చింది కదా, ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అనేది మొత్తం సో మనకి ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కేసు స్టార్ట్ చూసినట్టయితే పెండింగ్లో ఉన్నది కేసు. సో దీనికి సంబంధించిన వాళ్ళు ఏ దేని మీద అసలు వాళ్ళు పిటిషన్ వేసారు, అసలు ఎంతమంది వేసారు, సో దీనికి మొత్తం కానీ కారణాలు ఏందని చెప్పి కేసు వివరాలు ఏ విధంగా ఉందని చెప్పి మనము ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు. ఈ కేసు నెంబర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు అయినా సో ఇది కేసు నెంబర్ కాబట్టి మీరు ఆన్లైన్లోనే సో ఎప్పటికప్పుడు మీరు ఆన్లైన్లో ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.